హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి సెకండ్ హ్యాండ్ మహీంద్రా బొలెరో అమ్మకానికి వచ్చింది. సో దీని గురించి డీటెయిల్గా చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే, నేను ఏదైనా తక్కువ రేట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్ నా దగ్గరికి అమ్మకానికి వస్తుంది కదా, ఆ వెహికల్ వీడియో చేసి నేను ఇలాగే పెడతాను. ఆ వీడియోని మీరే మొదటిసారి చూడొచ్చు. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీ దగ్గర కూడా ఏదైనా పాత వెహికల్స్ అమ్మకానికి ఉంటే ఆ వెహికల్ని మీరు అమ్మాలనుకుంటే ఆ వెహికల్ యొక్క ఫొటోస్, అలాగే పేపర్స్ డీటెయిల్స్, అలాగే ఆ వెహికల్ యొక్క వీడియో చేసి నా వాట్సాప్లో పంపించండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి వీడియో స్క్రీన్లో వస్తుంది. దాని తర్వాత నేను ఇలాగే వీడియో చేసి ఛానల్లో పెడతాను. అప్పుడు మీ వెహికల్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు మీకు ఫోన్ చేసి ఆ వెహికల్ని మీ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కుంటారు. మన దగ్గర మీడియేటర్లు ఎవరు ఉండరు, డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్. సో ఈరోజు మన ముందుకు అమ్మకానికి వచ్చిన బండి గురించి చూసుకుంటే, మహీంద్రా బొలెరో మ్యాక్స్ ట్రక్ ప్లస్. ఇది వచ్చేసి గుడ్స్ కెరియరు అండ్ ఈ బండి వచ్చేసి మోడలు 2013 మోడలు. పేపర్స్ విషయానికి వస్తే ట్యాక్స్ ఉంది, ఫిట్నెస్ మాత్రం చేయించుకోవాలి. అంటే మనం పేపర్ చేయించుకున్నప్పుడు ఫిట్నెస్ కూడా అయిపోతుంది అండ్ మిగతా పేపర్స్ అన్నీ క్లియర్గా వ్యాలిడ్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అండ్ బండి పైన ఫైన్స్ కానీ, ఫైనాన్స్ కానీ, చలాన్స్ కానీ ఏమున్నా కూడా వాళ్ళు క్లియర్ చేసి మీకు పేపర్స్ ట్రాన్స్ఫర్ చేసి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అండ్ టైర్స్ విషయానికి వస్తే 70% దాకా ఉంటాయి. టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉంది అండ్ ఇంజన్ కూడా మంచి కండిషన్లో ఉంది. వెనకాల బాడీ మాత్రం వాళ్ళు చేంజ్ చేశారు, అంటే 50,000 దాకా అయిపోయాయి. అండ్ వెనకట్రా బాడీ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ బండి మాత్రం మంచి కండిషన్లో ఉంది, నీట్గా ఉందని చెప్పేసి అంటున్నారు. అలాగే ప్రైస్ విషయానికి వస్తే 3,60,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ కాదు, ఇంకొక కొంత అమౌంట్ తగ్గే అవకాశం ఉంది. అండ్ ఈ బండి ఉన్న లొకేషన్ చూసుకుంటే సాత్నగర్, సంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ దగ్గర ఉంటుంది. సో మీరు కొనాలి అనుకుంటే ఆ ఓనర్ గారి నంబర్ నేను వీడియో టైటిల్లోను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆయనకు ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి ఈ యొక్క బండి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకొని ఆయన చెప్పే అడ్రస్కి వెళ్ళి బండి కండిషను, పేపర్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఈ బండి నచ్చితే కొంత పేమెంట్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చినట్టు రాయించుకొని బండి తీసుకోవచ్చు. దాని తర్వాత ఫుల్ పేపర్స్ మీ పేరు పైన అయిన తర్వాత ఫుల్ పేమెంట్ చేసి మీరు బండి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. మీరు వీడియోని షేర్ చేస్తే ఎవరైనా ఇటువంటి వెహికల్ని కొనాలనుకున్న వాళ్ళు వీడియో చూసి కొనుక్కునే అవకాశం ఉంటుంది. అండ్ మీ దగ్గర కూడా ఏదైనా వెహికల్ అమ్మకానికి ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాని తర్వాత మీ వెహికల్ గురించి నేను డీటెయిల్గా తెలుసుకొని ఇలాగే వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అప్పుడు మీ వెహికల్ ఎవరికైనా నచ్చితే అమ్ముడుపోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.